శ్రీకాళ హస్తి కరోనా వినాయక ఉత్సవాలు డౌట్ ఆందోళనలో విగ్రహ తయారీదారులు. పండుగల్లో గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. అది ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు తనయుడు వినాయకుడిని పూజించాలనే మనం ఏ పనిని ప్రారంభించాం. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో గణనాథుడిని నిలబెట్టి 9 నుంచి 11 రోజులు నిలబెడతారు. కొందరు 3, 5 రోజులు 7 రోజులు కూడా నిలబెట్టుకుంటారు. రంగురంగుల మండపాలు వివిధ రూపాల్లో గణేశులు ఆకర్షణ నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ. ఇంతటి మహోన్నతమైన గణనాథుని ఉత్సవాలు కరోనా తాకిడితో కొద్దిగా ఆటంకం పడిందనే చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి వివిధ రంగాల వారిని ఆర్థికంగా కుదిపేస్తుంది. చిరు వ్యాపారాల నుంచి కార్పొరేట్ కంపెనీల పైన వరకు ఈ వైరస్ మహమ్మారి వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. చేస్తాం. 12 అడుగు పైన మేము చేయలేదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే ఒక హాఫ్ అడుగు 1 అడుగు ఉంది మన దగ్గర బొమ్మలు. 2.5 అడుగు లాస్ట్ అంతే. దాని పైన పోయేసారి మేము పెద్ద బొమ్మలు చేస్తూ ఉంది. ఒక 80, 70, 100 బొమ్మలు చేస్తాం పెద్ద సైజులో. ఇప్పుడు చిన్న బొమ్మలు చేసింది ఒక 1000 బొమ్మల దాకా ఉంది చిన్న చిన్న సైజులో. అది మనకి భయం ఉంది ఈసారి. అది చిన్న బొమ్మలు కాదా సేల్స్ ఉంది లేదా చాలా బాధలో ఉంది ఈసారి. పెట్టింది లోపల వినాయకుడు ఏమో డబ్బులు వస్తాయి లేదా ఎట్లా చేయాలేదు. లాక్డౌన్ కరోనా వచ్చింది దానికోసం పిల్లలకు ఎట్లా బతకాలా. పిల్లలు అందరూ ఉన్నాయి చిన్న చిన్నది. వ్యాపారం లేదా ఉన్నాయి తెలీదు. అసలు డబ్బులు వచ్చేస్తే చాలు. అసలు డబ్బు వస్తే అది చాలు మాకు.